వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నేను రాజీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు చివరి దశలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల స్వీకరణకు విస్తృత స్థాయిలో మండల కార్యాలయంలో ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి తోటంబేడు బుచ్చినాయుడు కండ్రీగ మండలాల పరిధిలో 84 గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ ఆయా మండల కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పుడు కార్యాలయ ఆవరణలో ఈరోజు 7 చోట్ల నామినేషన్ జరుగుతున్నాయి. మేము పోలీసు పరంగా కట్టుదిట్టమైన బందోబస్తు, బ్యారికేడింగ్ అన్ని కూడా బాగా చేసుకున్నాము. అన్ని స్క్రూటీని చేసేసి 100 మీటర్స్ దగ్గర కూడా మెయిన్ గేట్ల దగ్గర పెట్టుకున్నాము. ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర బందోబస్తు చేసుకున్నాము. 100 మీటర్స్ మళ్ళీ మెయిన్ రోడ్డు పైన కూడా అక్కడ ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ దగ్గర కూడా మేము పోలీసుని పెట్టుకున్నాము. ప్రతిదీ చెక్ చేసి పంపిస్తాము. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతనితో పాటు ఇద్దరు నామినీలను పంపించేస్తాము. అనవసరంగా రోడ్లపైన ఎవరు తిరిగినా వాళ్ళ సెక్షన్ 144 అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది. ఆ విధంగా ఎవరైనా తిరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా వాళ్లకు ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళు వచ్చి నామినేషన్ వేసుకోవచ్చు. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఎవరైనా భయపించి ఏదైనా ఉంటే కానీ పోలీసులకు మాకు ఇన్ఫార్మ్ చేయాలి.